నా సినిమా ఖత్రా డేంజరస్ అనే సినిమా April 8th రిలీజ్ చేయాల్సింది. అప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు నట్టి క్రాంతి నట్టి కరుణ అని ఇద్దరు ఒక డాక్యుమెంట్ ఫోర్జ్ చేసి ఒక దొంగ సంతకంతో ఒక దొంగ లెటర్ హెడ్ తోటి దాన్ని జస్ట్ ఒక రోజు ఇంకా కడిగే మాట. ఓకే, April 8th నా రిలీజ్ అవ్వాల్సిన నా సినిమా డేంజరస్ ఖత్రా మాయిస్టో అని తెలుగులో, అది అంతకు ముందు రోజు 7th నాకు ఒక స్టే వచ్చింది. ఎందుకు వచ్చింది ఆ స్టే అని చూస్తే, ఒక ఇద్దరు వ్యక్తులు నట్టి క్రాంతి నట్టి కరుణ అనే ఇద్దరు ఒక దొంగ సంతకంతో కూడిన ఒక ఫ్రాడ్ డాక్యుమెంట్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి అది నాదని నమ్మించి సివిల్ కోర్టు ద్వారా సినిమాని ఆపడానికి ఒక స్టే తీసుకొచ్చారు. ఫస్ట్ టైం నేను ఆ డాక్యుమెంట్ చూసి నాకు అర్థమైంది ఇది ఫ్రాడ్ అది చేసింది ఆ నట్టి కరుణ నట్టి క్రాంతి అనే ఇద్దరు వ్యక్తులు. ఆ ఫోర్జరీ కేసుని ఇక్కడ నమోదించడానికి దానికి కాకుండా వేరే క్రిమినల్ సెక్షన్స్ వేరియస్ వాటిని సంబంధించిన డీటెయిల్స్ అని చెప్పి ఇక్కడ పంజగుట్ట పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ గారికి డీటెయిల్స్ చెప్పడం జరిగింది. అలాగే రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఇది దీనికి సంబంధించిన రెండు చిన్న వివరాలు ఏంటంటే, ఒకటి నా సంతకం కాదు, రెండోది మేము ఎప్పుడూ కూడా కంపెనీ లెటర్ హెడ్ అనేది ఒక పర్టిక్యులర్ సీనియర్ కాలనీ అడ్రస్ ఉంటుంది. వీళ్ళు ఇచ్చింది నేను ఏదైతే వాళ్ళకి సంతకం చేసి ఇచ్చానన్న దాంట్లో పంజగుట్ట అడ్రస్ వేరే తీశారు. ఆ పంజగుట్ట అడ్రస్తో సంబంధించింది నా దగ్గర ఇప్పుడు మా ఆఫీస్లో కానీ ఎక్కడ కానీ అలాంటి డాక్యుమెంట్ అనేది లేదు. ఇది మన స్టేషనరీ, ఇది ఒకటి కూడా పోలీసులకు వివరించడం జరిగింది. ఆ టోటల్ డీటెయిల్స్ మళ్ళీ తర్వాత ఇస్తాను. ప్రథమంగా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఈ నట్టి క్రాంతి నట్టి కరుణ అనే ఇద్దరు ఫ్రాడ్స్టర్స్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఇక్కడ వచ్చాను. అది విషయం, మిగతాది నాకు టెక్నికల్ డీటెయిల్స్ అడ్మిర్ గారు చెప్తారు.